నిర్మల్ జిల్లా వైంసపట్నంలోని నాయి బ్రాహ్మణ రాష్ట్రం సంఘం జేఏసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా జిల్లాలోని దుకాణాలు బంద్ చేయడం జరిగింది. మంచిర్యాలలోని కార్పొరేట్ సంస్థలు దుకాణాలు పెట్టుటకు నిశ్చయించడం జరిగిందని ఆ దుకాణాలు మూసివేయాలని వైంసపట్నం నాయి బ్రాహ్మణ కులస్తులు అధ్యక్షులు రామ్దాస్ ఉపాధ్యక్షులు నరేష్ ఆద్రలు ఆర్డీఓ ఆఫీసులో విరతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ శివాజీ వినోద్ సుదర్శన్ నాయి బ్రాహ్మణ కులస్తులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ కులస్తులు వాళ్ళ మంగళ షాపుల్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సంపూర్ణంగా బంద్ పాటించారు. ఆ బంద్ విషయం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎడమకాలు చెప్పు చంద్రశేఖర్ గారికి మరి తెలిసింది అనుకుంటాను. మనం తెలంగాణ సాధించ రాష్ట్రం నుంచి పల్లె పల్లె వరకు కూడా మరి కార్పొరేట్ స్థాయిలో మరి మా నాయి బ్రాహ్మణ వృత్తిని చేపడుతున్నారు. మరి ఆ వృత్తి చేపడం వల్ల మరి మా నాయి బ్రాహ్మణస్తులు మరి ఏ వృత్తిని చేయాలి? మేము నమ్ముకున్నాం మా కులము మా వృత్తి మాకు దైవంతో సమానం. మాకు వచ్చే డైలీ వచ్చే 100 రూపాయలు మాకు పొట్టకు సరిపోతున్నాయి. అలాంటి 100 రూపాయలని కూడా దయచేసి హెచ్చరిస్తున్నాం, ఖబర్దారు చెప్తున్నాం, ప్రార్థిస్తున్నాం, నమస్కరిస్తున్నాం. మరి మా బాధని అర్థం చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా బైంసాలనే కాదు మా పల్లె నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు యావత్ తెలంగాణ మొత్తం కూడా మా నాయి బ్రాహ్మణుల పైన దాడులు జరుగుతున్నాయి. మాకు ఎలాంటి రుణము లేదు. మీరు ఎంతైతే తొందరలో నిర్మూలిస్తారో అంతవరకు మా స్థాయిని మేము పెంచుకుంటాం. ఐక్యవత్తంగా ఇలాగే ముందుకు సాగి మా ప్రాణాలని మా వృత్తిని మా దైవాన్ని మా కులాన్ని మేము కాపాడుకుంటాం. దానిలో మీరు కూడా భాగస్వాములై మరి మీరు కూడా పేరు నిలుపుకోండి. మీతో పాటు దానిలోనే మీరు ముందుకు రండి. లేకపోతే రాబోయే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మీరు చూడని పరిస్థితుల్లో మీరు చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. కార్పొరేట్ ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళు షాపులు పెట్టడం వలన మేమందరం కలిసి ఈరోజు ఆర్డీఓ గారికి నటిపత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఈరోజు షాపులన్నీ జిల్లా స్థాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంద్లు నిర్వహించి ఈరోజు నాయి బ్రాహ్మణుల వృత్తులు వేరే కులస్తులని చెప్పేసి ఈరోజు నాయి బ్రాహ్మణులం అందరం కలిసి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు నిర్వహించి ఈరోజు మేమందరం కలిసి ప్రతి మండల ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ ద్వారా కానీ కలెక్టర్ ద్వారా కానీ అందరికీ వినయపత్రం సమర్పించడం జరుగుతున్నది. అలాగే మంచిర్యాలలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని ఈరోజు మంచిర్యాలలో నాయి బ్రాహ్మణులు గత వారం రోజుల నుంచి ఏదైతే నిరోధిక సమావేశంగా మేము మా అందరం నాయి బ్రాహ్మణులం వైఎస్ఆర్ టౌన్ తరపు నుంచి ఆర్డీఓ గారికి వినయపత్రం సమర్పించడం జరిగినది. కావున జై జై నాయి, జై జై నాయి, జై నాయి. తక్కువ మాట్లాడతాయి.